హాయ్ హలో, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇండియా తిరిగి వచ్చేస్తున్నాం అని లాస్ట్ వీడియో పెట్టాను. ఎందుకు వస్తున్నాం, ఏంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చాను. ఒకవేళ మీరు వీడియో చూడకపోతే వెళ్ళి వీడియో చూసేయండి. అండ్ లాస్ట్ వీడియో అయితే కామెంట్స్ డిజేబుల్ అయిపోయినాయి, నేనేం చేయలేదు. బట్ యూట్యూబ్ నుంచే పిల్లల్ని చూపించాను కదా, దాని గురించి అలా అయ్యి ఉంటుంది. సో మీరైతే వీడియో చూసి ఒక లైక్ చేస్తే అట్లీస్ట్ ఇది మేడ్ ఫర్ కిడ్స్, ఇది కిడ్స్ కోసం చేసిన వీడియో కాదు అనేది తెలుస్తుంది. ఎక్కువ మంది లైక్స్ అలా వెళ్తూ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ నాకు కూడా కొంచెం ఎనర్జీ వస్తుంది ఎక్కువ వీడియోస్ ఫాస్ట్గా పెట్టడానికి, అప్లోడ్ చేయడానికి. సో ఇండియా సిరీస్లో అయితే నేను డెఫినెట్గా ఫ్రీక్వెంట్గా వీడియోస్ అయితే హలో హలో పెడతాను. హలో, ఎందుకు సారీ? ఏ ఏం చేసావు ఇది అప్పుడే ఇక్కడ? కొత్తది కూడా మీరు ఇట్లా నేనైతే డైట్ గీట్ అన్నీ తీసి పక్కన పెట్టేశాను, మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఇండియా వెళ్ళాక ఇప్పటికైతే అందరినీ కలుస్తున్నాను కదా, సో అందరూ చక్కగా ప్రేమగా వండి పెట్టేవన్నీ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను. చికెన్, షింప్, ఫిష్, బగారా రైస్, పావు బాజీ అప్పో ఫుల్గా తినేసామనుకోండి. హీరో అలా తీసినప్పుడే అందంగా కనిపిస్తుంది. నైట్ అంతా ఫుల్ ఎంజాయ్ చేసి ఫ్రెండ్స్తో అలా టైం స్పెండ్ చేసి ఎప్పుడూ ఇంటికి వచ్చేసరికి 1:30 అయిపోయింది. నేనన్నా 1:30 పిల్లల్ని తీసుకుని వచ్చేసి వెంకట్కి అయితే ఇంకా లేట్ అయిపోయింది. అంటే రావాలనిపించలేదు, అలా వాళ్ళతో కూర్చొని మాటలు చెప్పుకుంటూ అలా టైంపాస్ చేస్తూ ఉన్నామన్నమాట. అండ్ ఫైనల్లీ నెక్స్ట్ డే అయితే పిల్లలకి ఒక కాంపిటీషన్ ఉంది. ఇండియా వచ్చేసినారు కదా, ఈ కాంపిటీషన్స్ ఇవన్నీ ఎందుకు అని నాకు అనిపించింది. మీకు కాదు, యాక్చువల్లీ నాకే అనిపించింది. అప్ప పొద్దున్నే లేచి వీళ్ళకి కాంపిటీషన్స్ ఇవన్నీ అవసరమా అని. ఇది ఫస్ట్ టైం కాదండి, సెకండ్ టైం ఈ కాంపిటీషన్కి వెళ్తున్నాము. ఫస్ట్ టైం కృతిక ఒక్కటే వెళ్ళింది, ఇప్పుడు అర్షి పాప నేను కూడా వెళ్తానని చెప్పి తానే అడిగి మరీ వెళ్ళింది. సో ఇది వచ్చేసి పేరెంట్స్ పాస్ అన్నమాట. నేను కృతికతో పాటు వెళ్తాను అండ్ అర్షితో పాటు వెంకట్ వెళ్తారు అర్షిని తీసుకొని. అండ్ ఫుల్ రెయిన్. అండ్ లోపలికి వెళ్ళాక నా ఒపీనియనే మారిపోయింది. చూస్తూ ఉండండి, మీకు కూడా నచ్చుతుంది. వెళ్ళండి. సో అర్షి పాప ఫస్ట్ టైం ఎగ్జామ్ రాస్తుంది, తను ఇంకా సీనియర్ కిండర్ గార్డెన్లో ఉంది. అండ్ తను అటెంప్ట్ చేయడం నాకైతే నిజంగా లోపలికి వెళ్ళాక గూస్ బంప్స్ వచ్చేసినాయి అండి. అండ్ వర్షం పడుతున్న పేరెంట్స్ పిల్లల కోసము గొడుగులు పట్టుకొని ఇలా వచ్చారేంటా అనుకున్నా. లాస్ట్ టైం ఆల్రెడీ కృతిక పాప ఈ కాంపిటీషన్కి వచ్చింది, అప్పుడు నేనేంటంటే నాకు ఒక ఫోన్ కాల్ ఉండి అర్షి పాప నేను కార్లోనే కూర్చొని ఫోన్ మాట్లాడుతూ ఉన్నా, లోపలికి రాలా. మేబీ లోపల చూసుంటే నా అంటే ఇప్పటికీ ఇంకా నేనే పుష్ చేసి ఉండేదాన్నేమో పిల్లల్ని, బట్ వాళ్ళే వెళ్తామని ఇద్దరు వెళ్ళారు. ఇది మొత్తం 4,300 స్టూడెంట్స్ వచ్చి అక్కడ కాంపిటీషన్కి అటెండ్ అయ్యారు. నేషనల్ వైడ్ కాంపిటీషన్ ఇది. అండ్ అసలు లోపలికి వచ్చాక అసలు ఎంత మంచిగా అనిపించింది అంటే అసలు. We are at the UC Mass National Competition here, and at this national competition, it is an utmost privilege to announce that we have been operating in Canada for a total of 20 years. 20 years in Canada, ladies and gentlemen, for UC Mass. At this competition, we have 4,300 participants from across Ontario. We also have opened UC Mass now in Winnipeg, in Manitoba, along with Alberta, British Columbia, Saskatchewan. The UC Mass results will be posted. Ready, start! So
సో వాళ్ళు మొత్తం 8 మినిట్స్ టైం ఇస్తారు. ఇది మ్యాథమెటిక్స్ అన్నమాట. 8 మినిట్స్ టైంలో 200 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ఎన్ని క్వశ్చన్స్ కంప్లీట్ చేయగలుగుతారో పిల్లలు చూస్తారు. అసలు ఇలాంటి కాంపిటీషన్కి అటెంప్ట్ చేయడమే చాలా గ్రేట్, అదే దట్ ఇట్ సెల్ఫ్ అచీవ్మెంట్ అని అనిపిస్తుంది నాకు. అండ్ పిల్లలు అసలు హర్షీ పాప రావడం అయితే నాకు అసలు నేనైతే ఫుల్ హ్యాపీ. అసలు చూడండి, పిల్లలందరూ అసలు కొంతమంది మెంటల్ మ్యాథ్, కొంతమంది ఎబెకస్ యూస్ చేస్తారు. బట్ ఎబెకస్ యూజ్ చేసే వాళ్ళకి ఏంటంటే కొంచెం స్లో ఉంటారు. బట్ ఇదిగోండి ఆ పాప చూడండి, ఇట్లా చేతులు ఊపేస్తూనే తను మెంటల్ మ్యాథ్ అన్నమాట. ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్ ఇట్లా ఫాస్ట్గా చేసేస్తారు అసలు. సో ఇది వచ్చేసి నేషనల్ కాంపిటీషను. ఇంకొకటి ఇంటర్నేషనల్ కాంపిటీషన్ నెక్స్ట్ ఇండియాలో ఢిల్లీలో జరగబోతుంది. ఒకవేళ మేము ఇండియా వచ్చేసిన తర్వాత వెంకట్ అక్కడికి కూడా తీసుకువెళ్ళాలి, ఢిల్లీకి తీసుకువెళ్ళాలి అని అంటున్నారు. మరి చూడాలి ఎంతవరకు కుదురుతుంది ఏంటి అనేది నాకైతే ఇప్పటికీ తెలీదు. అది చూడాలి మేము వచ్చే టైంకి. అండ్ అయిపోయింది, మేమైతే తిరిగి వెళ్ళిపోతున్నాము. ఎన్ని బయట నుంచి బయట ఉంటాయా ఇవంతా? సో అసలు డే ఎలా స్టార్ట్ అవుతుందో, డే ఎలా ఎండ్ అవుతుందో నాకు అసలు తెలియట్లేదు. ఇండియా మూవ్ అయిపోతున్నామని చెప్తున్నాం కదా, ఒక పక్క ఇల్లంతా మొత్తం క్లీన్ చేసుకోవడం, ఇక్కడ అన్నీ తీసుకువెళ్లాల్సినవన్నీ సర్దుకోవడం, ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే కానీ మేము వచ్చే టైంకి ఈజీగా అయిపోదు. ఎందుకంటే మళ్ళీ 1 ఇయర్ రామంటే ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ నీట్గా సెట్ చేసుకొని వెళ్ళాలి కదా, వేస్ట్ అంతా తీసేసి కిచెన్లో కానీ అంతా. సో చాలా టైం పడుతుంది నాకు ఎవరితో ఫోన్లు మాట్లాడటానికి, మెసేజెస్కి రిప్లై ఇవ్వడానికి నాకు అసలు టైం కుదరట్లేదండి. మాకు ఏ ఒక పనులు ఉన్నాయి, పిల్లల క్లాసెస్, షాపింగ్, ఎవ్రీథింగ్, దయచేసి అర్థం చేసుకోండి. ఒకవేళ ఫ్రెండ్స్కి కూడా ఒకవేళ ఇమీడియట్గా ఫాస్ట్ రిప్లై రాలేదు అండ్ కస్టమర్స్కి కూడా అంటే. అండ్ నేనైతే గెస్ట్లో షాపింగ్కి వెళ్ళాను, చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. అండ్ డిస్కౌంట్ కూడా ఒక 25% డిస్కౌంట్ కూడా ఉంది. అండ్ గెస్ట్ కూడా కొలాబరేషన్ కాదు, యూసీ మ్యాస్ అంతకంటే కొలాబరేషన్ కాదు. బట్ డ్రెస్సెస్ అయితే మాత్రం గెస్ట్లో చాలా బాగున్నాయి. ఒకవేళ ఎవరైనా అమ్మాయిల కోసం చూస్తున్నారంటే కనుక డెఫినెట్గా వెళ్ళండి, నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చినాయి. నేను కృతిక, హర్షి వాళ్ళకి తీసుకున్నాను. బట్ నాకు ఆ టైంలో ఏంటంటే వీడియో రికార్డ్ చేయడానికి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇంకా మేము కార్లో ఛార్జింగ్ పెట్టుకొని అక్కడి నుంచి టిఫిన్స్ టు యూ అని స్కార్బరోలో ఒక ప్లేస్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ టిఫిన్స్ అయితే అసలు ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. పునుగులు, ఇడ్లీ, దోశ, వడ బోండా అన్ని రకాలు ఉంటాయి. అసలు పునుగులు అయితే పిచ్చి హైలైట్ అనుకోండి. అండ్ మేము ఇవాళ ఏమేమి ఆర్డర్ చేసామంటే పిల్లలు ఇడ్లీ తీసుకున్నారు. ఇడ్లీ ఇదేంటంటే ఇడ్లీ అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి. కారం ఘీ ఇడ్లీ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఒక ప్లేట్ పునుగులు. అండ్ నేను కూడా ఇడ్లీ ఆర్డర్ చేసుకున్నాను. అండ్ రవ్వ దోశ ఫుల్గా తినేసేసి, అండ్ నైట్ కూడా నిద్రలేదేమో అటు ఇటు తిరుగుతూ ఉన్నామని చెప్పా కదా, ఫుల్గా తినేసి ఇంటికి వెళ్ళి పడుకుంటే ఎన్ని గంటల తర్వాత లేచామంటే నేనైతే లిటరల్లీ 4 to 5 hours పడుకున్నాను. లేచి ఇదిగోండి ఇప్పుడే లేచాను. లేచి మీకు వాయిస్ ఇదిగో డబ్బింగ్, అదే వాయిస్ ఓవర్ చెప్పి వీడియో అప్లోడ్ చేద్దాము. నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పా కదా ఫ్రీక్వెంట్గా వీడియోస్ పెడతాను అని, సో అందుకే ఇలా. సో నెక్స్ట్ వీడియోలో నేనైతే ఏం కొన్నాను, ఏంటి పిల్లల బట్టలు, అవన్నీ అయితే నేను కొన్ని చూపిస్తాను. కొన్ని ఆల్రెడీ సర్దేశాను, ఏమైనా సర్దకుండా ఉన్నాయి ఏమైనా ఉంటే నేను చూపిస్తాను. అండ్ ఇంకొకటి ఏదో చెప్దాం అనుకున్నా, వీడియోకి లైక్ మాత్రం చేయండి, మర్చిపోకండి. ఓకేనా? ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని